హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మీ గురించి ఒక కొత్త వీడియోని అయితే తీసుకొచ్చాను. అంటే జియో సిమ్ వాడుతున్నట్లయితే మీకు నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నా లేదా ఇంటర్నెట్ ప్రాబ్లం ఉన్నా మనం ఐపీఎల్ చూస్తున్నప్పుడు స్లో గానీ అవడం గానీ జరిగితే గనక ఈ దీని వల్ల ఈ సెట్టింగ్స్ తోటి మీరు పూర్తిగా అట్లాంటి ఏవి అడ్డంకు లేకుండా మీరు ఐపీఎల్ మ్యాచ్ గానీ లైవ్ ప్రోగ్రామ్స్ ఏమైనా చూసుకోవచ్చు. అదే దీని గురించి పూర్తిగా వివరిస్తున్నాను. ఈ వీడియోను మీరు పూర్తిగా చివరి వరకు చూడండి. ఎటువంటి స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సెట్టింగ్స్ లోకి వెళ్దాము. ఏ మొబైల్ అయినా ఒకే ప్రాసెస్ ఉంటుంది. దానివల్ల మనం ముందుగా సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత కాల్ సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి. ఆ తర్వాత మనం ఏదైతే సిమ్ వాడుతున్నామో, జియో సిమ్ కాబట్టి జియో సిమ్ అన్నది 1 నంబర్ మీద పెట్టాలి సిమ్. ఆ తర్వాత ఏపీఎన్ సెలెక్షన్ దాంట్లో పోవాలి. ఎడిట్ యాక్సెస్ అని ఉంటుంది. నేమ్ అనేది చేంజ్ చేయాలి ఫస్ట్. ఇంటర్నెట్ అన్నది ఉంది, అది తీసేసి దాన్ని తీసేసి జియో అని క్యాపిటల్ లెటర్ జే పెట్టి ఐఓ పెట్టి ఆ తర్వాత 4 గ్యాప్ ఇచ్చి 4G అని పెట్టి జి అన్నది క్యాపిటల్ లెటర్ పెట్టాలి. మళ్ళీ గ్యాప్ ఇచ్చి క్యాపిటల్ లెటర్ పి కొట్టి RIME అని కొట్టి ఓకే పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత ఏపీఎన్ దానికి రావాలి. ఏపీఎన్ పైన టైప్ చేసిన తర్వాత జే క్యాపిటల్ లెటర్ రాసి ఐఓ అని కొట్టి క్యాపిటల్ లెటర్ ఎన్ అని కొట్టి ఈటీ అని కొట్టాలి. ఇలా జియో నెట్ అని కొట్టాలి. ఆ తర్వాత యూజర్ నేమ్లోకి రావాలి. యూజర్ నేమ్లో హ్యాష్ అని కొట్టి ఆ తర్వాత 4G అని కొట్టి 4G ప్రైమ్ అని కొట్టాలి. 4G అన్నది క్యాపిటల్ లెటర్, పి అన్నది క్యాపిటల్ లెటర్, RIME అని కొట్టి ఓకే కొట్టాలి. ఆ తర్వాత www.jio అన్ని స్మాల్ లెటర్స్ jionet.com టైప్ చేసి ఓకే నొక్కాలి. కొద్దిగా స్క్రోల్ చేసిన తర్వాత అథెంటికేషన్ టైప్ అని ఉంటుంది. దాంట్లో కింద పిఏపి ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయాలి. ఆ తర్వాత ఏపీఎన్ ప్రోటోకాల్లో కింది దాంట్లో థర్డ్ దాంట్లో టైప్ ట్యాప్ చేయాలి. ఆ తర్వాత సేమ్ ఎంవీఎన్ఓ అప్ చేయాలి టిక్. తర్వాత ఎల్టీఈ అని ఉంది కదా, దానిపైన టిక్ పెట్టాలి. దాని ఓకే ఒకాలి. ఓకే పైన క్లిక్ చేయాలి. ఏపీఎన్ ప్రోటోకాల్ ఉంది కదా, దాంట్లో సేవ్ చేయాలి. ఆ తర్వాత 4G ప్రైమ్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.